గడప దాకా వచ్చిన సంతోషాన్ని రావద్దని ఎవరైనా అంటారా? రండి బావగారు. అమ్మా సత్య, ఎవరు వచ్చారో చూడు. బావగారు, సత్య మా ఇంటి కొడులు కావాలి. తప్పకుండా బావగారు. కానీ మీరు మాకు బంధువులు కాకూడదు. చాలా సంతోషం బావగారు. దేవుడి గుడి లాంటి మీ ఇంట్లో నా కూతురికి స్థానం ఇచ్చారు. నాలాంటి వాడికి ఆ ఇంట్లో స్థానం దొరకకపోయినా పర్వాలేదు. నా కూతురు సుఖం కోసం మీ ఇంటికి రాకుండా ఉండటమే కాదు, నా చావు కోరు కూడా మీ ఇంటికి రానివ్వను. అమ్మా సత్య, బయలుదేరదామా. నా కోసం మీరంతా ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషం అంకుల్. కృష్ణకు మీరెంతో, మా నాన్న నాకు అంతే. మా నాన్న నా కోసం బాగా ప్రతీకారం వదిలేశాడు. ఇప్పుడు నా ప్రేమ కోసం ఆయన్ని ఒంటరిగా వదిలేసి వస్తే నాది ప్రేమ కాదు, స్వార్థం అవుతుంది. నాకంత స్వార్థం లేదు. నేను మీతో రాలేదు, నన్ను క్షమించండి. బంధుత్వం వద్దుంటున్నది నాగినీడు మీద కోపంతోను. సత్య అంటే ఇష్టం లేకు కాదు. ఆ వెంకటప్ప నాగినీడు మీద కోపంతో సత్యాన్ని నిన్ను చంపేస్తాడేమోనన్న భయంతో వద్దుంటున్నాను. అసలు సమస్య అంతా ఆ వెంకటప్పలో వచ్చింది బావా. వాని ఏసేస్తే దరిద్రం వదిలిపోద్ది. షట్ అప్. చంపాల్సింది వెంకటప్పని కాదు, వాడిలో ఉన్న దుర్మార్గాన్ని. లాయర్ ఉద్యోగాలు మసాజ్ సెంటర్లు పెట్టుకొని ఈపులు దోకుంటానండి. అరే, ఒక్క అటెంప్ట్ మర్డర్ కేసులో నా కొడుకుని బయటికి తీసుకురాలేకపోయినారు. ఏం బిహేవియరా మీరు? కత్తిని సమాధి చేసిన ఆ నాగినీడు సమాధి కావాలంటే నా కొడుకు బయటికి రావాలా? పడే హలో. నమస్తే సార్, నా పేరు శ్రీకృష్ణ, నేను మీ అమ్మాయిని. నువ్వు యా అల్లు అర్జున్ కో జూనియర్ ఎన్టీఆర్ కో ఫోన్ చేయబోయి నాకు చేసినట్టున్నావు. నా పేరు వెంకటప్ప కర్నూలు. కరెక్టే సార్, మీరే నా అభిమాన హీరో. రెండేళ్ల క్రితం పని పాట లేకుండా కర్నూలు కొండారెడ్డి బుర్జు చుట్టూ తిరుగుతుంటే మీరే నాకు 30 రూపాయలు ఇచ్చి సాయం చేశారు సార్. 30? నేనా? నేనే నడిచినానరా? అవును సార, ఆ 30 రూపాయలతో చాలన్ సినిమాలో చిరంజీవి లాగా ఎదిగాను. శివాజీ సినిమాలో రజనీకాంత్లో 100 కోట్లు సంపాదించాను. కోట్లు సంపాదించినావా? ఇప్పుడు ఏమంటావు అబ్బి? నా 30 నాకు ఇచ్చావా ఏమి? అడగటానికి మీకు సిగ్గు లేకపోయినా ఇవ్వటానికి నాకు సిగ్గుగా ఉంది సార్. అందుకే సింపుల్ గా 100 కోట్లు ఖర్చు పెట్టి మీ పేరు మీద మంచి పనులు చేసి మీకు మంచి పేరు తెస్తాను. ఎవరో నా అభిమానంట కోట్లు ఖర్చు పెట్టి మన ఊర్లో నా పేరు మీద మంచి పనులు చేస్తాడట. ఆడికి మెంటలేమో బావా. నువ్వు మెట్టలోనివి, మీ నాయన మెట్టలోడు, మీ తాత మెట్టలోడు, నా అభిమానిరా. ఆ వెంకటప్పగాడు పెద్ద ఖతర్నాక్, బద్మాష్, రాక్షసుడు. వాడు మారాడంటే మేము నమ్మం. నమ్మాలి. గొంగులు పురుగు మారి సీతాకోకు చిలుకైనట్టు, చంద్రముఖి మారి నాగ వెళ్ళైనట్టు మన వెంకటప్ప కూడా మారి బంగారపోయాడు. ప్రేమే మార్గం, సేవే లక్ష్యం అనే శీర్షికతో బతకాలను. అందుకే బియ్యం ఖర్చులకు ఇంటికో 100,000 రూపాయలు అమ్మని పంపించాడు. ఇదిగో క్యాష్. బియ్యం ఖర్చులకి 100,000? అవును, బియ్యానికి 100,000 రూపాయలు ఇస్తే ఉప్పు కారం కందిపప్పు చింతపండుకి ఇంకెంత ఇస్తాడో ఆలోచించండి. ముందు బియ్యం డబ్బులు ఇవ్వండి బాబు. తీసుకోండి. ఇక ఈ ఊర్లో అనారోగ్యంతో సత్యవాడ కనిపించాడు. వెంకటప్ప జలయజ్ఞం. వెంకటప్ప గారు ఈ ఊరికి నీటి కొరత లేకుండా చేశారు. ఏంటి సార్ ఇదంతా? వెంకటప్ప వికలాంగుల సేవా కేంద్రం. అన్నా, వెంకటప్ప సంక్షేమ పథకాలతో ఊరు ఊరెత్తిపోతుందన్నా. వెంకటప్ప ఆరోగ్యశ్రీ, వెంకటప్ప గృహకల్ప, వెంకటప్ప అభయహస్తం, వెంకటప్ప 109, వెంకటప్ప జలయజ్ఞం, వెంకటప్ప ఉచిత కరెంటు, వెంకటప్ప బరువు. అన్నా, ఈ
నీ పథకాలతో ప్రజల్లో నువ్వు దేవుడు అయిపోయావన్నా? అవునా? ఊళ్ళో నీకు గుడి కడుతున్నారు. గుడి కడతారా? ఏమిరా నాకు దండాలు పెట్టన్నారు? ఏమని చెప్పినాడు? అట్లా చెప్పినాడా? అట్లే అనుకున్నా వాడి. నా కొడుకు పుట్టాడన్నా, నీ పేరే పెట్టుకున్నావన్నా. నా పేరా? నా పేరే అన్నా. నీ బిడ్డకే కాదు బావా, ఊళ్ళో పిల్లలందరికీ పేర్లు మార్చేశారు. నా బిడ్డ నిండు నూరేళ్లు బాగా బతకాలని నీ సల్లని చేత్తో దీవించన్నా. ఏంటి బావా కన్నీళ్ళు చిన్నపిల్లాడిలాగా? ఈ చేతులతో మందిని నరకడమే గాని నూరేళ్లు బతకమని ఎనాడూ దీవించలేదురా. అవును, అవును, మీరు మా భద్రాచలం, మీరు మా అన్నవరం, మీరే మా పోలవరం. చక్కరయ్యలే, ఒట్టి పాలు వస్తాడారా? ముక్కుల్లోకి గాలి పోవడంలే. ఈ పాలాభిమానం చూస్తే ఏడు పోసాంది. ఏమిరా ఈ ప్రజాభిమానము? వెంకటప్పంటే ఇవాడ మనిషి కాదు బావ. ఇంకేందిరా? దేవుడు. మీ నాయన ఆ నాగినీడు కలిసిపోయారనా? మనలో ఇంకా ఫ్యాక్షన్స్ లేదంటారా? మా నాన్నగారు, మా అమ్మగారు. ఒక మనిషిని చంపేట అధికారము మనకి ఎవరిచ్చినారు? వాళ్ళు నిన్నేదో మాయ చేశారు నాయన. అవునరా, మాయ చేసి మనిషిని చేసినారు. ఆ తల్లి కడుపులో నువ్వు కత్తి దించితే నిన్ను జైల్లో నుంచి బయటికి రప్పించినేటి ఆ తల్లి కొడుకు నేను అడుగుతావా? కక్షలు పెంచుకొని భయంతో బతికేదానికంటే కలిసి మెలిసి ధైర్యంగా బతుకుతావనే నాకి నిన్ను చంపుతావా? నువ్వు మారకుంటే ఆ తప్పు నిన్ను పెంచి రేటి నాదైతేదిరా. ఈ గట్టితో మాత్రమే కాదు పెళ్లిని కూడా చేస్తారని నిరూపించినా దండలు కొంచారండి. కాదని మీ అన్నయ్య వేరే అమ్మాయిని తీసుకొచ్చి తన కోడలు చేసుకుంటాడా? బట్ ఇప్పుడు కడిగి పడేస్తా. అన్న ఈ బాంబులు ఏం చేద్దాం? ఇంకా వేయాలరా బాంబులు, విసిరేయండి. ఊరంగి విసిరేయండి. బంగారు మామయ్య వాడు ఎందుకు వచ్చాడు? అయ్యో తమ్ముడు, అందుకే ఈ నెల్లూరుకి రావద్దన్నానా? నెల్లూరు కాదు ఇది, కర్నూలు తింగర్దాన. డాడీ బావకి నాకు మధ్య ఏం లేదా? ఉందే. నా కొంప ముంచావు కదరాలుడు.